పునీత లూకా రాసిన కలుగును గాక రెండవ అధ్యాయము ఎనిమిదో వచనము నుండి ఇరవయో వచనం వరకు ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి దేవదూత వారితో ఇట్లనెను మీరు భయపడవలదు సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయన క్రీస్తు ప్రభువు శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు ఇదే మీకు ఆనవాలు అనెను వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరిని ఇట్లు స్థుతించెను మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుకపరిచిన సంఘటనను చూచుటకు బెత్లహేమునకు వెళ్ళుదము అని గొల్లలు తమలో తాము అనుకునిరి వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి ఇది క్రీస్తు శుభవార్త క్రీస్తు కలుగునుగాక సుశేష్ బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడును గాక ప్రియమైన సహోదరి సహోదరులారా గత ఆరు శనివారాలు దీపారాధనలో మనము వివిధ అంశాలను ధ్యానిస్తూ వచ్చాం మనము గాబ్రియేలు దూత గురించి ధ్యానించాము బప్తిస్త యోహాను గారి గురించి ధ్యానించాము జకరియా ఎలిజబెత్తమల గురించి ధ్యానించాము యోసేపు గారి గురించి ధ్యానించాము హేరోదు ఆయనను గురించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము మరియమాత గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం మరి ఈరోజు క్రిస్మస్ గాథలో ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి గొర్రెల కాపరుల గురించి కొంతసేపు మనము ధ్యానించడానికి వారికి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం క్రిస్మస్ గాథలో మనకు పడేటువంటి గొర్రెల కాపురులు వీరి గురించి కొంతసేపు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియా సహోదరి సహోదరులారా ఈ గొర్రెల కాపురులు చాలా విషయాలలో మొదటి వారుగా మనకు కనబడుతున్నారు చాలా విషయాలలో వారిని మొదటివారుగా మనము గుర్తించవచ్చు ఏ ఏ విషయాలలో వారు మొదటి వారుగా కనబడుతూ ఉన్నారు అంటే యేసు ప్రభువుని రక్షకునిగా పరిచయం చేయబడినటువంటి వారిలో గొర్రెల కాపరులు ప్రథములు దావీదు నగరమున నేడు ఒక రక్షకుడు పుట్టియున్నాడు అని దేవదూతలు మొట్టమొదటిసారిగా గొర్రెల కాపరులకే వెల్లడించారు కాబట్టి ఏసు ప్రభువుని రక్షకునిగా పరిచయం చేసుకున్నటువంటి వారిలో ప్రథములు గొర్రెల కాపరులు అని మనం చెప్పవచ్చు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇంకా ఎందులో వారు ప్రథములు అంటే ఏసు ప్రభు జన్మించగానే దర్శించుకున్నటువంటి ఇతరులలో ప్రథములు వారు చాలామంది దర్శించడానికి బహుశా వెళ్ళి ఉండవచ్చు అయితే దేవదూతలే స్వయాన సందేశం ఇస్తే ఆ సందేశం మేరకు వెళ్ళి ప్రభువును దర్శించుకున్నటువంటి వారిలో ప్రథములు మొదటి వారు గొర్రెల కాపరులు అని మనం చెప్పవచ్చు ఈ విధంగా వారు ప్రథములుగా మనకు కనబడుతూ ఉన్నారు అదేవిధంగా ఏసు ప్రభు గురించి ఇతరులకు తెలియజేసినటువంటి వారిలో ప్రథములు కూడా ఈ గొర్రెల కాపురలే వారు తెలుసుకున్నటువంటి విషయాన్ని విన్న విషయాన్ని వారు ఇతరులకు తెలియజేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఏసు ప్రభువుని తెలుసుకుని మరి ఆ యేసు ప్రభువుని ఇతరులకు తెలియజేసినటువంటి వారిలో కూడా ప్రథములు గొర్రెల కాపరులు అని మనము ఈరోజు గ్రహించాలి ప్రియా సహోదరి సహోదరుల కాబట్టి ఈ గొర్రెల కాపరులు చాలా విషయాలలో మనకు ప్రథములుగా కనబడుతూ ఉన్నారు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏమిటి అంటే దేవుడు ఈ గొర్రెల కాపరులకి ఎందుకు ఈ రక్షకుని యొక్క వార్తను మొట్టమొదటిగా అందించారు చాలామంది ధనవంతులు ఉన్నారు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటించేవారున్నారు ఉన్నారు ఇంకా జ్ఞానులు ఉన్నారు అటువంటి వారెవ్వరికీ కూడాను ఆ శుభ సమాచారము అందించబడలేదు కానీ గొర్రెల కాపరులకే ఆ శుభ సమాచారం అందించబడింది ఎందుకు దేవుడు వీరిని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు అనే విషయాన్ని మనము ఒక్కసారి చూద్దాం ప్రియా సహోదరి సహోదరులారా ఈ గొర్రెల కాపరులు సాధారణంగా గొర్రెలను కాసుకునేటువంటి కాపరుల వంటి వారు కారు వీరు ఎలాంటి కాపరులు అంటే ఎరుషలేము దేవాలయములో ప్రతిరోజు బలి అర్పించడానికి గొర్రె పిల్లలు అవసరం మరి నిష్కలంకమైన ఎటువంటి కళంకము లేనటువంటి గొర్రెపిల్లలను పెంచి వాటిని బలి సమర్పణకు సిద్ధం చేసేటువంటి కాపరులే ఈ గొర్రెల కాపరులు వారిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ప్రియ సహోదరి సహోదరులార బైబుల్లో మనం చూస్తాము ఎరుషులేము దేవాలయంలోన ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము రెండుసార్లు గొర్రె పిల్లలను దహన బలిగా అర్పిస్తూ ఉండేవారట ఒకసారి బైబిల్లో ఉండేటువంటి వాక్యాలను మనం చూద్దాం సంఖ్యాకాండం చూడండి సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం సమర్పించవలసిన సమర్పింపవలసిన బలిపణములు ఇవి ఇవి ప్రతి ప్రతి దినమును అవలక్షణములు లేని ఏడాది గొర్రె పిల్లను ఏడాది మగ గొర్రె పిల్లలను రెండింటిని రెండింటిని దానిని సాయంకాలము సమర్పింపుడు సాయంకాలము సమర్పింపుడు చూడండి అక్కడ వ్రాయబడి ఉంది ప్రతి రోజు కూడా ఎరుషులేము దేవాలయంలోన రెండు గొర్రె పిల్లలను బలిగా అర్పిస్తూ ఉండేవారట మరి ఆ గొర్రె పిల్లలు ఒకటి ఉదయము ఇంకొకటి సాయంకాలము వారు బలి సమర్పణ చేస్తూ ఉండేవారు మరి ఆ గొర్రె పిల్లలకు ఎటువంటి అవలక్షణాలు ఉండకూడదు ఆ గొర్రె పిల్లలకు ఎటువంటి కళంకము కూడా ఉండకూడదు అలాంటి గొర్రె పిల్లలనే మరి బలిగా వారు సమర్పించాలి అని వారికి ఒక నిబంధన ఉంది ప్రియ సహోదరి సహోదరులారా అదే విషయాన్ని మనము నిర్గమకాండంలో కూడా చూడొచ్చు నిర్గమ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఒకసారి తీసుకోండి నిర్గమ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం సమర్పించవలసిన బలులివి సమర్పింపవలసిన బలు కలకాలము కలకాలము ప్రతి దినమును ప్రతి దినము ఏడాది గొర్రె పిల్లను ఏడాది గొర్రె పిల్లలను రెండింటిని బలిగా సమర్పింపవలెను రెండింటిని బలిగా సమర్పింపవలయును వాణిలో ఒక దానిని ఉదయము ఉదయము మరి మరి ఒక్క దానిని సాయంకాలము సమర్పి సాయంకాలము సమర్పింపవలేను ఇక్కడ నిర్గమ కాండంలో కూడా మనము ఇదే విషయాన్ని చూస్తున్నాం ప్రియా సహోదరి సహోదరులారా మరి దేవాలయంలో ఈ విధంగా బలులు అర్పించటానికి గొర్రె పిల్లలు అవసరం ప్రతిరోజు కావాలి మరలా వారికి విశ్రాంతి దినాన ఈ రెండు గొర్రె పిల్లలతో పాటు అదనంగా బలులు అర్పించటానికి వారికి గొర్రె పిల్లలు అవసరం కాబట్టి వాటిని సిద్ధము చేసేటువంటి కాపరులే ఈ గొర్రెల కాపరులు దేవదూతలు వెళ్ళి శుభ సమాచారము అందించినటువంటి కాపరులు మరి ఈ వర్గానికి చెందినటువంటి వారు అని మనం గుర్తించాలి మరి అటువంటి వారికి దేవదూతలు ఎందుకు ఏసు ప్రభు గురించి సమాచారం ఇస్తున్నారు అంటే ఇదిగో ఇక మీదట మీరు పెంచేటువంటి గొర్రెపిల్లలతో పని లేదు నిజమైనటువంటి గొర్రెపిల్ల ఇప్పుడు మీరు అక్కడ దర్శించుకోవచ్చు మరి ఆ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్లో మీరు వెళ్ళి చూడండి అని చెప్పి దేవదూతలు వారిని అక్కడికి పంపించడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభువుని నిజమైన గొర్రెపిల్లగా ఆ గొర్రెల కాపరులు దర్శించడం అనేటువంటిది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం మరి మనందరికీ తెలుసు యేసు ప్రభువుని ఈ లోకానికి దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేసినటువంటిది యోహాను యోహానుగారు తన శిష్యులకు చూపిస్తూ ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని భక్తిస్తు యోహాను గారు పరిచయం చేశారు అయితే అంతకు మునిపే తమకు తెలియకుండానే యేసు ప్రభువుని గొర్రెపిల్లగా దేవుని గొర్రెపిల్లగా ఈ గొర్రెల కాపరులు దర్శించుకున్నారు ప్రియా సహోదరి సహోదరులారా అందుకే దేవుడు ఈ కాపరులను మొదటిగా ఎన్నుకొని వారిని అక్కడికి పంపించినట్లుగా మనం చూడవచ్చు అంతేకాకుండా యేసు ప్రభుని నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్లగా గారు కూడా వివరించడం మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరులారా పేతురుగారు రాసినటువంటి మొదటి లేఖ ఒకసారి చూడండి పేతురుగారు రాసినటువంటి మొదటి లేఖ ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నిష్కలంకమైన గొర్రె పిల్ల అమూల్యమగు క్రీస్తు వంటి ద్వారా క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావించబడి అక్కడ యేసు ప్రభువుని నిష్కలంకమైన గొర్రెపిల్ల ఏ కళంకము లేనటువంటి గొర్రెపిల్ల అని మరి పేతురు గారు కూడా తన ప్రజలకు తెలియజేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా మనము ఈరోజు గమనించాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అంటే గొర్రెల కాపరులకు దేవుడు ఎందుకు యేసు ప్రభు గురించి తెలియజేశారు అంటే ఈ గొర్రెల కాపరులు నిజమైన గొర్రె పిల్లను దర్శించుకోవడానికి వెళ్ళాలి వారు పెంచుతున్నటువంటి గొర్రెలతో ఇక పని ఉండదు ఏకైక బలిని అర్పించేటువంటి గొర్రెపిల్ల తనను తానే అర్పించుకునేటువంటి గొర్రెపిల్ల ఇదిగో బెతలహేములో ఆ పశువుల తొట్టిలో ఉన్నారు అని మరి వారికి తెలియజేయడం జరిగింది ఆ విధంగా దేవుడు తన ప్రణాళికను వారికి ఎరుకపరుస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఇంకొక కారణం దేవుడు ఈ కాపరులకు ఏసు ప్రభువుని చూపించడానికి మొట్టమొదటిగా చూపించడానికి ఉన్నటువంటిది ఏమిటి అంటే ఈ కాపరుల యొక్క అనేకమైనటువంటి పనులలో ఒక పని ఏమిటి అంటే తమ సంరక్షణలో ఉండేటువంటి గొర్రెలను కాపాడడం ఒకవేళ అవసరం వస్తే ఆ గొర్రెల కోసం తమ ప్రాణాలను అర్పించడం ఇది కాపరులకు ఉండేటువంటి పనులలో ఒక ముఖ్యమైనటువంటి పని అని మనం చెప్పవచ్చు అయితే దేవుడు ఈ కాపరులను ఏసు ప్రభు దగ్గరకు పంపిస్తూ ఇదిగో నిజమైనటువంటి గొర్రెల కాపరి అక్కడ ఉన్నారు ఆయన తన ప్రజల కోసం తన యొక్క ప్రాణాన్ని ధారబోసేటువంటి కాపరిగా అక్కడ ఉన్నారు అని చెప్పి యేసు ప్రభువుని కాపరిగా వారికి పరిచయం చేయడానికి ఈ గొర్రెల కాపరులను అక్కడకు పంపిస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా యోహాను సువార్త పదవ అధ్యాయము పదకొండవ వచనం ఒకసారి చూడండి యోహాను పది పదకొండు నేను మంచి కాపరిని మంచి కాపరిని కాపరి గొర్రెల కొరకు గొర్రెల యేసు ప్రభు ఆ చిన్నారి బాలుడు ఆ పశువుల తొట్టిలో పరుండి ఉన్నటువంటి ఆ బాలుడు మంచి కాపరిగా తన ప్రజల కోసం ప్రాణాలు దారబోయబోతూ ఉన్నాడు అనే విషయాన్ని ముందుగానే ప్రభువు ఆ గొర్రెల కాపరులకు ఆ విధంగా ఏసు ప్రభువుని చూపించడం ద్వారా ఎరుకుపరుస్తూ ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి ఈ గొర్రెల కాపరులకే ఎందుకు ప్రభువు ఏసు ప్రభువుని ముందుగా చూపించారు అంటే రెండు కారణాలను బట్టి ఏసు ప్రభువు నిజమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల అనేటువంటి విషయం సూచించటానికి తెలియజేయడానికి అదేవిధంగా ఈ యేసు ప్రభువే మంచి కాపరి కూడా ఈ యేసు ప్రభు తన ప్రజల కోసం తన ప్రాణాలను ఇచ్చేటువంటి కాపరి అని తెలియజేయడానికి కూడా మరి గొర్రెల కాపరులను ప్రభు ముందుగా అక్కడికి పంపించినట్లుగా మనము గుర్తించగలం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇక మూడవ విషయం ఏమిటి అంటే ఈ గొర్రెల కాపురల నుంచి మనం నేర్చుకునేటువంటి కొన్ని విషయాలు ప్రభు మనకు ఈ కాపురుల నుంచి నేర్పిస్తున్నారు వీరు అనామకులు వారికి ఊరు పేరు లేదు అక్కడ రాయబడలేదు వారి పేర్లు రాయబడలేదు లేదా వారు ఎక్కడి నుంచి వచ్చారో వారి సంఖ్య ఎంతో ఎంతమందో కూడా మనకు తెలియదు అటువంటి అనామకుల నుండి కూడా ప్రభు మనకు కొన్ని సందేశాలను ఇస్తూ ఉన్నారు నేర్పిస్తూ ఉన్నారు మరి అవేమిటో మనము ఇప్పుడు గమనించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా మొట్టమొదటిది ఏమిటి అంటే ఈ కాపరులు తమ యొక్క విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉన్నారు గొర్రెలను కాసుకోవడం అనేటువంటిది తమ యొక్క విధి ఆ యొక్క విధిని వారు జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నారు మనం ఆలకిస్తాము లుకాసు వార్త రెండవ అధ్యాయం ఒకసారి చూడండి ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి అనేటువంటి మాట తొమ్మిదవ వచనం ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా రాత్రివేళ అందరూ నిద్రిస్తూ ఉన్నారు ఎవరు మరి బయట తిరగటం లేదు కానీ వీరు మాత్రము పొలములో రాత్రి వేళ గొర్రెలను కాస్తూ ఉన్నారు అంటే తమ విధి నిర్వహణలో వారు చాలా అప్రమత్తంగా ఉన్నారు తమ విధిని వారు చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు అని మనము ఈ కాపురల నుంచి నేర్చుకోవచ్చు కాబట్టి ప్రభు మనకు నేర్పించే మొదటి విషయం ఏమిటి అంటే మనకు ఇవ్వబడినటువంటి వివిధ బాధ్యతలను మనము చక్కగా నెరవేర్చుకుంటూ వెళ్ళాలి ఏ సేవకుడైతే తనకు అప్పగించబడినటువంటి ఆ కార్యములో నిమగ్నుడై ఉంటాడు మరి ఆ సేవకుడు ధన్యుడు అని కూడా ప్రభు మనకు ఒక సందర్భంలో చెప్పడం మనము ఆలకిస్తాం ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి మొదటి సందేశం గొర్రెల కాపరులు మనకిస్తున్నటువంటిది ఏమిటి అంటే మన మన విధుల నిర్వహణలో మనము అప్రమత్తంగా ఉండాలి నిర్లక్ష్యానికి ఎప్పుడు కూడా మనం గురి కాకూడదు మనం ఎప్పుడు కూడా మన విధులను ఆ విధంగా నిర్లక్ష్యం చేయకూడదు అని ప్రభు మనకు సందేశాన్ని ఇస్తున్నారు ఇక రెండవ విషయం గొర్రెల కాపరుల నుంచి మనం నేర్చుకోవలసినటువంటిది ఏమిటి అంటే దేవదూతలు వారి దగ్గరకు వచ్చి వారికి ఏసు ప్రభు యొక్క జనన వార్తను అందించారు అందించినటువంటి వెంటనే వారు దానిని నమ్మారు దేవుని యొక్క సందేశాన్ని నమ్మినటువంటి వారుగా మనము గొర్రెల కాపరులను చూస్తాం నమ్మడం అనేటువంటిది వారి యొక్క మనసులో ఉండేటువంటిది మాత్రమే కాకుండా ఆ నమ్మకాన్ని వారు తమ క్రియలలో కూడా చూపించారు వారు వెంటనే బెతిలహేముకు వెళ్ళి ఆ బాలుని చూడడానికి వారు ప్రయత్నం చేస్తారు ప్రియమైన సహోదరి సహోదరులారా మనము ఈరోజు ఈ కాపురుల నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే దేవుని సందేశాన్ని మనము నమ్మాలి అనేటువంటిది అయితే యాకోబు గారు తెలియజేస్తూ ఉన్నట్లుగా క్రియలు లేని విశ్వాసము నిర్జీవము క్రియలు లేని విశ్వాసము నిర్జీవం మనం నిజంగా విశ్వసిస్తే ఆ విశ్వాసం అనేటువంటిది మన క్రియలలో కూడా మన పనులలో కూడా కనబడాలి అనేటువంటిది దేవుని సందేశం అయితే అది ఆ గొర్రెల కాపరులలో మనం చూడొచ్చు వారు నమ్మారు నమ్మిన వెంటనే ఆ ప్రభువుని దర్శించుకోవడానికి ఆ బెతిలహేముకు వారు వెళ్ళడం జరిగింది ప్రియ సహోదరి సహోదరుల కాబట్టి నమ్మడం నమ్మిన దాని ప్రకారం నడుచుకోవడం అనేటువంటిది రెండవ సందేశం ఈ గొర్రెల కాపరులు మనందరికీ ఇస్తున్నటువంటిది ఇక మూడవ విషయం ఏమిటి అంటే వీరు త్వర త్వరగా బాలుని దర్శించటానికి వెళ్ళినట్లుగా మనము వాక్యంలో చదువుతాం పదహారవ వాక్యం ఒకసారి చూడండి వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొని చూడండి అక్కడ వెంటనే అనేటువంటి మాట వాడబడింది ఆ గొర్రెల కాపరు వెంటనే వెళ్ళారు వారు ఆలస్యం చేయలేదు జాప్యం చేయలేదు వాయిదా వేసుకోలేదు ఇది రాత్రివేళ కదా ఈ సమయంలో ఎవరు వెళ్తారు తెల్లవారిని తెల్లవారిన తర్వాత మేము వెళ్తాము ఆ కాపరులు చెప్పి ఆ దూతలు చెప్పింది మేము చూస్తాము అని వారు అనుకోలేదు ఆ రాత్రి వేళే వారు అక్కడ పయనమయ్యారు వారు వెళ్ళారు బాలుని దర్శించుకున్నారు ఇది ఒక ముఖ్యమైనటువంటి సందేశం మనందరము నేర్చుకోవలసింది ప్రియా సహోదరి సహోదరులారా మనం చేయాల్సినటువంటి మంచిని వెంట వెంటనే మనం చేయాలి మనం చేయాల్సినటువంటి మంచిని మనం ఎప్పుడూ కూడా వాయిదా వేయకూడదు వాయిదా వేయడం కానీ జాప్యం చేయడం కానీ మనం చేస్తే అది మనము చేయలేకపోవచ్చు మనము ఆ పనిని మరిచిపోవచ్చు కాబట్టి చెయ్యాలనుకున్నటువంటి మంచిని మనము వెంటనే ఎటువంటి జాప్యము చేయకుండా చెయ్యాలి అనేటువంటిది ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి ఇంకొక ముఖ్యమైన సందేశం ఈ గొర్రెల కాపురల నుంచి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక నాలుగవ విషయం ఈ కాపురల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే వారు తమ యొక్క అనుభూతులను ఇతరులతో పంచుకున్నారు వారు మొదటి సువార్తీకులుగా మారారు అని కూడా మనము చెప్పవచ్చు పదిహేడవ వచనం చదవండి వారు శిశువుని గురించి విన్న విషయముల నెల్ల వెల్లడించిరి చూడండి ప్రియ సహోదరి సహోదరులారా వారు ఏ విషయాన్నైతే విన్నారు తర్వాత ఏ విషయాన్నైతే చూసారో చూశారో దానిని ఇతరులతో పంచుకున్నారు తమ యొక్క అనుభూతులను దేవునితో తమకు ఉన్నటువంటి ఆ అనుభూతిని వారు ఇతరులతో పంచుకున్నారు తద్వారా వారు మొదటి సువార్తీకులుగా ఉన్నారు అని మనము గమనించవచ్చు కాబట్టి మనము ఈరోజు వారి నుంచి నేర్చుకోవలసినటువంటి సందేశం ఏమిటంటే మనము కూడా వారి వలె సువార్తీకులుగా మారాలి దేవుని యొక్క అనుభూతి మనకు ఉన్నప్పుడు ఆ అనుభూతిని మనం ఇతరులతో పంచుకోవడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా ఈరోజు మనం గమనించాలి ఇక ఆఖరుగా గొర్రెల కాపరుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే వీటన్నింటికి కారణభూతుడైనటువంటి దేవుని వారు శ్లాఘించారు కీర్తించారు అని కూడా మనము గమనించవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా ఇరవయో వాక్యం చూడండి గొర్రెల చెప్పబడినట్లు తాము విని వాణిని చూచిన వాణిని గురించి దేవుని వైభవమును శ్లాఘించు తిరిగిపోయి దేవుని కీర్తిస్తూ వారు వెళ్ళారట ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయంటే ఇది దేవుని కార్యము అని వారు తమ యొక్క మనసులో ఆ అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు కాబట్టి దేవుని స్థుతిస్తూ వెళ్ళారు ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో జరిగేటువంటి అన్ని కార్యాల వెనుక దేవుని హస్తం ఉంది అని మనము గమనించాలి ఆ దేవుని స్థుతించడం కీర్తించడం అనేటువంటిది మరిచిపోకూడదు అని కూడా మనకి ఈ గొర్రెల కాపరులు తెలియజేస్తున్నారు మరి ఇలాంటి విషయాలన్నింటినో ఈరోజు మనము గొర్రెల కాపరుల నుంచి నేర్చుకోవచ్చు మరి ఈ గొర్రెల కాపరులను మనము ఆదర్శంగా తీసుకొని మన జీవితాలను మంచిగా నడిపించుకోవడానికి మరి రానున్న క్రిస్మస్ పండగకు యోగ్యంగా మనము తయారు కావడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మనలను దీవించి కాచి పాడు ఆమెన్ అందరూ మోకరించండి नुवनयमुतोडा ईमात्याद्भुत वर